ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన తర్వాత అతని పదవి పూర్తయ్యే రోజుకి ఈ నియోజకవర్గంలో వాళ్ళ గుర్తులు ఏమి మిగిలిచిపోతారు అంటే ఏమి అభివృద్ధి చేసిపోతారు అనేది ఒక లెక్క. ఈరోజు నేను ఏ మండలంలోనైనా తీసుకోండి, కనేకల్ మండలం తీసుకోండి, 46 కోట్లతో బ్రిడ్జి శాంక్షన్ చేసినాము, టెండర్ కూడా అయిపోయింది. 6 కోట్లతో ఇక్కడ వాల్యూమ్కి కాజ్వే అది కూడా డబ్బులు శాంక్షన్ చేసినాము. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వేకొక్కునేట్టుగా మంచి రోడ్లు అండర్ గ్రౌండ్ అనేది ఈ కనేకల్లో చేసినాం. కనేకల్ రాయదుర్గం రోడ్డు వేసినాం. బెనకల్ల నుంచి మళ్ళీ ఎర్రగుంటకి 4 కోట్లు, ఎర్రగుంట నుంచి మళ్ళీ జక్కులోడికి గణిగారికి రోడ్డు నిందా. ఏ రోజు అన్నా కానీ కనేకల్ మండలంలో రోడ్డు వేయించినాం, అంబాపురం రోడ్డు నిందా రోడ్డు వేయించినాం. ఇట్లా చెప్తూ పోతే ఎన్నో కోట్ల రూపాయల వర్కులు ఇక్కడ చేస్తాం. నా సొంతంగా కూడా ఎన్నో గుడ్లకి గోపురాలకి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు చేస్తున్నాం. ఇది నేను 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఏమి చేసిపోతున్నామో అభివృద్ధి చెప్పుకోవడానికి ఉంది. కానీ అందరూ అలా చెప్పుకోగలుగుతారా అనేది మీరు ఆలోచించాలి. వాళ్ళ వాళ్ళ అధికార పరిధిలో వాళ్ళ టర్మ్ పూర్తి అయిపోయేసరికి నేను ఫలాంటి చేసినాను అని చెప్పి గుర్తులు చూపించగలుగుతారా అనే విషయాన్ని ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను. ఈ ప్రోగ్రామ్కి చెప్తున్నాను, చివరి క్షణంలో కరెంట్ ఆఫ్ చేసేది సోషల్ మీడియాలో పెట్టారు నిన్న. రామచంద్రారెడ్డి ఇక్కడ నిజంగా చెప్తున్నాను, మీడియా సాక్షిగా చెప్తున్నాను, మా ఇంట్లో పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 4వ రోజు, 9 రోజులు పూజలు జరుపుతూ ఉన్నాం. బయట రావడానికి ఇంట్లో ఇబ్బంది, పూజలు చేసుకోవాలి. కానీ నిన్న సోషల్ మీడియాలో మెట్టు గోవిందరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి అనే పేరుండేటువంటి ఒక సోషల్ మీడియాలో రామచంద్రారెడ్డి కనేకల్లకు వస్తే తరిమి తరిమి కొడతామని చెప్పి పెట్టినారు. దాని స్క్రీన్ షాట్లు కూడా సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి, ఎస్పీ గారు కూడా నేను పంపించాను. ఇది అవసరమా? ఆయన నేను సోషల్ మీడియా నేను చూసుకోను అని అంటే ఎవరిది బాధ్యత? కాపు రామచంద్రారెడ్డి పేరుతో ఏదైనా గ్రూపులు ఏదైనా పెడితే మనం బాధ్యత తీసుకోవాలి కదా. కాపు రామచంద్రారెడ్డి పేరుతో కూడా గ్రూపులు వాళ్లే నడుపుతున్నారు. కాపు రామచంద్రారెడ్డి పేరు గ్రూప్తో ఆయన శిష్యులు నడుపుతున్నారు. కాపు ప్రవీణ్ రెడ్డి యూత్ పేరుతోటి వాళ్లే గ్రూపులు నడుపుతున్నారు. మెట్టుగోవిందరెడ్డి పేరుతోటి వాళ్లే గ్రూపులు నడుపుతున్నారు. అన్ని గ్రూపుల్లో నుంచి మమ్మల్ని రిమూవ్ చేసినారు. తరిమి తరిమి కొట్టాలి రామచంద్రారెడ్డిని అని చెప్పి పెట్టిన తర్వాత అది ఎలా తరిమి కొడతారో చూద్దామని ఈరోజు నేను వచ్చిన. లేకపోతే రావడానికి నాకు అసలు పూజలు ఉన్నాయి, రావడానికి నాకు అవకాశం లేదు. ఇలాంటివి అవసరమా అని చెప్తున్నాను. నేను మాట్లాడేటప్పుడు కరెంటు తీయడం ఏంటి? నేను మాట్లాడేట్లేస్తే జై మెట్టుకోవడని అరవడం ఏంటి? రామచంద్రారెడ్డి 15 సంవత్సరాలుగా రాయదుర్గంలో ఉన్నాడు కదా. రామచంద్రారెడ్డి జై అనేవాళ్ళు పిలిస్తే రారా? నేను పిలిస్తే నాకు అవసరమా? ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్, గౌరవంగా జరుపుకోవాలి. అది వదిలిపెట్టి అతని చుట్టూ ఒక 4-5 మందిని పెట్టుకుని వాళ్ళతో మిస్గైడ్ కాబడి ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు. మెట్టుకోవిందిరెడ్డి గారికి ఒకటి చెప్తున్నా, దయచేసి చెప్తున్నా నేను, రామచంద్రారెడ్డిని విమర్శించడం వల్ల, రామచంద్రారెడ్డిని రెచ్చగొట్టడం వల్ల, రామచంద్రారెడ్డిని పొడుస్తాము చంపుతాము అని తరిమి కొడతామని చెప్పడం వల్ల నీవు ఎమ్మెల్యేగా గెలవలేవు. ఇది గుర్తుపెట్టుకో. గతంలో ఏం జరిగింది, పాటిల్ వేణుగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చినప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోయి కూర్చొని వచ్చి ఆయన తిట్టినా కూడా అందరూ ఆవేశంగా ఉండి, కొన్ని ఆయన తిట్టు కూడా తిట్టినారు, అయినా కూడా ఉండి ఆయన కాళ్ళకి దండం పెట్టి నేను ఎలక్షన్లో పోటీ చేసి ఆయన సహకారం తీసుకున్నాను. ఈరోజు ఎలక్షన్లో గెలవాలంటే ఏ విధంగా ఉండాలో అర్థం కాకోకుండా ఉదయం లేస్తే సోషల్ మీడియాలో దిగుతూ ఉంటే ఎట్లవుతుంది? ఎవరైనా సోషల్ మీడియాలో ఏది పెట్టినా నేనే పెట్టాను, నాకే అంటే కడతారు. చాలాసార్లు చూసిన సోషల్ మీడియాలో రకరకాలుగా విజయవాడ నుంచి కళ్యాణ్ నుంచి రకరకాలుగా వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఏది సోషల్ మీడియాలో వచ్చినా అది నేను పెట్టినట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోయి దానికి ఎటు పడితే అటు కౌంటరు, ఏది పడితే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. చెప్తున్నా మెట్టుగోవిందిరెడ్డి గారు, నీ చుట్టూ ఉండేటోళ్ళు ఎంత చెడు భాష మాట్లాడినా, ఎంత ఘోరంగా మాట్లాడినా, ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని తప్పు పనులు చేసినా అది నీకే అనుకుంటుంది. ఆ నష్టం నీకనే విషయాన్ని గుర్తుపెట్టుకుని నీవు ఎలక్షన్లో గెలవాల్సినటువంటి వ్యక్తివి, జాగ్రత్తగా చూసుకొని పో. ఇది నా సలహా. చెప్తున్నా చాలామంది నాతో పాటు 15 సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరికీ చెప్తున్నా ఈరోజు కాకుండా రేపు తప్పకుండా ఏదో సందర్భంలో నా దగ్గరికి రావాల్సిన అవసరం రావచ్చు. మనందరూ కలిసిమెలిసి ఉండే అవకాశమో లేదా అవసరమో మళ్ళీ రావచ్చు. కాబట్టి ఈరోజు ఉండే అవకాశాన్ని నన్ను తిట్టడానికో నన్ను వ్యతిరేకించడానికి ఉపయోగించుకోవద్దు. రేపు పొద్దున తప్పకుండా రామచంద్రారెడ్డి ఇక్కడ ఉంటాడు, తప్పకుండా మీకు అవసరం పడవచ్చు లేదా అవకాశం ఉండవచ్చు, ఏదో రకంగా మనం కలిసి పనిచేయాలి. కాబట్టి అనుకోగా అందరం కలిసిమెలిసి పోవాలి. ఈ 15 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నామో, ఈ 2 నెలలు ఎట్లా ఉండండి, 2 నెలల తర్వాత ఏమవుతుందో ఆ దేవుడి దయ, ఆ తర్వాత మీకు వేరే వాళ్ళతో పని జరుపుకుంటారంటే జరుపుకోండి. అక్కడ జరిగే పరిస్థితి లేదంటే నా దగ్గరికి రండి, నేను మళ్ళీ ఉండి చేస్తాను కదా మీ పనులు. కాబట్టి దయచేసి అందరం కూడా ఒక కుటుంబం ఉన్నట్ల
ఎవరు కూడా ఒకరిపైన ఒకరు ద్వేషాలు పెంచుకోవద్దు, ఒకరినొకరు విమర్శించొద్దు. సోషల్ మీడియాలో పోస్టులు విపరీతంగా పెట్టేసి అవన్నీ మా గంట కట్టడమో లేదా మమ్మల్ని తిట్టడమో లేదా ఆయన సోషల్ మీడియాలో రామచంద్రారెడ్డిని అడ్డుకుంటాము తరిమి కొడతామని అలాంటివి దయచేసి వద్దు, సామరస్యంగా పోదామని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.